కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో, బీఆర్ఎస్ను గద్దెదించడమే లక్ష్యంగా పనిచేయండి, కలిసికట్టుగా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురండి. తెలంగాణ కాంగ్రెస్లో ఘర్ వాపసీ సంతోషకరం. పార్టీలో చేరే వారందరికీ సముచిత స్థానం, గౌరవం. తెలంగాణ నేతలతో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన పొంగులేటి జూపల్లి. జూలై 2న ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్లో చేరిక. ప్రజల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్లోకి పొంగులేటి. మూడోసారి పాలించే అర్హత బీఆర్ఎస్కు లేదు, జూపల్లి. బీఆర్ఎస్ను గద్దెదించేందుకు కలిసి పనిచేస్తాం, రేవంత్. నేడు టీ కాంగ్రెస్ ముఖ్యులతో రాహుల్ భేటీ. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఏంది రేవంత్ మాటలు విని నా పైన ఒక వ్యక్తి దుష్ప్రచారం అట. బదులుగా ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను పార్టీ మారడం లేదు జానారెడ్డి. రాష్ట్రంలో 75 సీట్లు గెలుస్తాం కోమటిరెడ్డి. కోవట్లు పద్ధతి మార్చుకోవాలి సీతక్క. ఇప్పుడు ఆడ నడుస్తూనే ఉంది, గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళది ఇంకా ఒడుస్తలేదు వీళ్ళు. ఇప్పుడు ఇళ్ళ ఏంటంటే గొడవ లేకపోతే వార్త, గొడవ ఉంటే వార్తే కాదు ఇది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు విని ఒక వ్యక్తి తన పైన దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఆయనకు పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు. సోమవారం ఉత్తమ్ ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్నవారు అలాంటి పనులు మానుకోవాలన్నారు. పొంగులేటి జూపల్లి చేరికలను ఉత్తమ్ స్వాగతించారు. తనతో పాటు కొంతమంది సీనియర్ నేతలు పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. పార్టీ అన్నాక చాలా సమస్యలు ఉంటాయని, వాటిని అధిష్టానం చక్కదిద్దుతుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 75 స్థానాల్లో గెలుస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కర్ణాటక తరహాలోనే షార్ట్ అండ్ స్వీట్గా తమ మేనిఫెస్టో ఉంటుందన్నారు. సో కోవట్లు పద్ధతి మార్చుకోవాలి. కాంగ్రెస్లో కోవట్లు ఉంటే పద్ధతి మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలని నేతలంతా అహంకారాన్ని పక్కన పెట్టి పనిచేస్తే పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ గొడవలు సద్దుమనుగు తట్టలేదు కదా, ఇంట్లో మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది కదా. కాంగ్రెస్లో చేరబోతున్న 35 మంది నేతలట. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాజీ ఎమ్మెల్యేలు గురునాథ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మన్ తల్లూరి బ్రహ్మయ్య, మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, పిడమర్తి రవి, బొర్రా రాజశేఖర్, ఎస్ జైపాల్, కూచుకుల్ల రాజేష్ రెడ్డి, తాడిపత్రి సాయిచరణ్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, కూర అన్నకిష్టప్ప, ముద్దప్ప దేశ్ముఖ్, దండు నరసింహ, జూపల్లి అరుణ్, సూర్యప్రతాప్ గౌడ్, కళ్యాణ్ కుమార్, కిచ్చారెడ్డి, గోపిశెట్టి శ్రీధర్, సూర్య, తెల్లం వెంకట్రావు, ఆదినారాయణ, బానోతు విజయ, మద్దినేని స్వర్ణకుమారి, కోట రాంబాబు, ఊకంటి గోపాలరావు, రాజా రమేష్, జూపల్లి రమేష్, ఐలూరి వెంకటేశ్వర్ రెడ్డి, హనుమాన్ల ఝాన్సీరెడ్డి, రఘునాథ యాదవ్, రాఘవేందర్ రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఈ 35 మంది నేతలు పొంగులేటి సమక్షంలో, సారీ పొంగులేటి చేరుతున్న సమయంలోనే చేరబోతున్నారట. సో ఇది ఇప్పుడు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ఆ వీడియో ఉండేనా, అప్లోడ్ అయిందా? ఉత్తమ్ ఉండే కదా ఒక వీడియో. నిన్న జానారెడ్డి కూడా పాపం ఆయన చాలా కోపంగా కనిపించిండు. మరి ఏందో ఇలా లొల్లి. ఒక్కసారి జానారెడ్డి గారు మాట్లాడింది వినిపిస్తా, ఒక్కసారి ఆ ఉత్తమ్ వీడియో ఉంటుంది చూడు. కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణలో సంతృప్తిగా ఉంటే కదా ఈ పని అంతా చేస్తున్నది. అసలు మీరు సంతృప్తిగా ఉండండి అని కోరుతున్నాను. ఇవన్నీ సాధ్యమైనటువంటిది. ప్రతి చోట మీ ఆఫీస్ లో కూడా కొంతమంది ఎడమగం కడమగం, బాస్ మీ మేనేజ్మెంట్ మిమ్మల్ని అందరినీ సమన్వయం చేసి సరిగ్గా మీ వారిని ఇంపించినట్టుగా ఎట్లా చేస్తుందో అతనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రతి రోజు పరస్పరం విషయాలని షేర్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి ఆ చర్యలు ఎప్పుడు ఏ విధంగా ఏ వ్యక్తి మీకు చెప్పాలనో చెప్తాం. అది మీకు చెప్పదలుచుకున్నాయంటే అప్పుడే చెప్తుంది కదా. ఊహాజంతం ఊహా కల్పితం దర్శ ఓకే.
is all below dignity to ask you and to tell anything, because it's a, we are very dignified leaders. That situation must tell you. కానీ ఇదేదో ఎవరు పడితే వాడు సోషల్ మీడియాలో ఒకటి వదిలితే దానికి ఒక ఖండన ఉండన ఇవ్వటం ఇట్స్ బిలుస్తుంది ఇస్ ఇట్ నాట్ అండ్ మీరు ప్రశ్న మమ్మ మాలాంటి వాళ్ళని ప్రశ్న యు ఆస్క్ మిస్టర్ కేసీఆర్ నాట్ టు మీ సో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడు రేవంత్ రెడ్డి మాట్లాడు కదా వెంకటరెడ్డి మాట్లాడు రేవంత్ రెడ్డి మాట్లాడు కదా దుష్ప్రచారం చేయవద్దని చెప్పు విజయకాంత్ రెడ్డికి నా మీద సోషల్ మీడియాకి పైసలు పెడుతున్నాడు పెట్టదని చెప్పు ఓకే సార్ రేపు స్ట్రాటజీ మీటింగ్ ఉందంటున్నారు అందరూ ఐక్యంగా పనిచేసే అవకాశం ఉందా అవన్నీ మాట్లాడలే అడీ నేను మాట్లాడడం కరెక్ట్ కాదు కదా పిసిసి ప్రెసిడెంట్ సిఎల్పి లీడర్ పదవులు ఉన్న వాళ్ళు మాట్లాడాలి వేరు నాట్ ఎనీవే రేపు వస్తే నేను మీటింగ్ కి అనే విషయాలు మాట్లాడదాం సో వీళ్ళంతా సో సీనియర్లంతా కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు ఒకరిద్దరు సీనియర్లు ఇబ్బందిగా ఉన్నట్టుగా అయితే కనబడతా ఉన్నది నా మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఇది చాలా దారుణము ఆయన డైరెక్ట్గా సో దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అన్నది ఆ మాటల్లో మనకి క్లియర్గా కనిపిస్తున్నది మరి దుష్ప్రచారం చేసే వాళ్ళు ఎవరు ఏంటన్నది చూడాలి దయాకర్ గారు నమస్తే ఏం నడుస్తుంది నిన్న ఉత్తమ్ గారు చాలా సీరియస్ అయినట్టున్నారు జానారెడ్డి గారు కూడా కొంత ఇబ్బంది పడ్డట్టున్నారు దుష్ప్రచారం సీనియర్లు కొద్దిగా కొన్ని కొన్ని సందర్భాలు అట్లా వస్తాయి కానీ అదేం కాదు పెద్ద సమస్య ఏం కాదు ఓకే సంప్రదింపులు అవన్నీ సందర్భాల్లో కొన్ని కొంత కొంత ఏదో వ్యతిరేకత అన్నట్టు అనిపించినా ఏం కాదు ఓకే నడుస్తుంది అదేం పెద్ద సమస్యగా మీరు కూడా భావించకండి రగ్గారు మళ్ళా స్టార్ట్ అయింది అని నేనేమంటున్నాంటే స్టార్ట్ కాదు కొత్త కొత్త చీడికలతో కొంత అడ్జస్ట్మెంట్ మోడ్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ మోడ్ లో కొంత అప్పుడప్పుడు ఏది పట్టాలు మారేటప్పుడు కాదు వచ్చినట్టు వస్తుంది ఓకే సో నిన్న సీతక్క గారు కూడా అన్నట్టున్నారు కోవట్లు పద్ధతి మార్చుకోవాలని ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు ఆమె మరి కోవట్లు అని వాళ్ళు వీళ్ళేమో మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో పైసలు ఖర్చు పెట్టని వీళ్ళు మారుతుంది అంత సీన్ మారుతుంది కానీ కొంచెం ఈ అడ్జస్ట్మెంట్ లోనే అవి వస్తాయి కానీ నీకు నీకు ఇంటర్వ్యూలో మంచిగా చెప్తావు అన్ని ఎందుకని మళ్ళీ మనం కలిసినప్పుడు థ్యాంక్ యూ రైట్ బాయ్ సో ఒక్కసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇది కాంగ్రెస్లో పరిస్థితి ఇక్కడ రేవంత్ వర్సెస్ సీనియర్లుగా ఇంకా ఏదో మనం ఇది మొత్తం అయిపోయిందిగా అనడానికి అవకాశం లేదు నివురుగప్పి నేను ఇప్పులా ఉంది పరిస్థితి అవకాశం కోసం వాళ్ళు అవకాశం కోసం వీళ్ళు కొట్టుకదస్తున్నారు చలో